ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మన యూట్యూబ్ ఛానల్లోని ఎన్నో ఆస్ట్రాలజికల్ రెమెడీస్ చెప్పుకుంటున్నటువంటి భాగంలోని ఈరోజు జ్ఞానం పెరగడానికి అంటే నాలెడ్జ్ ఇంప్రూవ్ అవ్వడానికి, అలాగే స్టూడెంట్స్కి విద్యలు బాగా రావడానికి, ఎడ్యుకేషన్లో మంచిగా డెవలప్ అవ్వడానికి ఒక అమ్మవారి మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని చాంటింగ్ చేసుకోవడం వల్ల శుభం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాంటప్పుడు చక్కగా ఈ మంత్రానుష్ఠానాన్ని ముద్రాసహితంగా చెప్తాను, అవి ఫాలోఅప్ చేసుకోవచ్చు. అదేవిధంగా మొట్టమొదటిసారిగా మా ఛానల్ను చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, అక్కడ వస్తున్నటువంటి బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఏదైనా అవసరమైతే ఆస్ట్రాలజికల్ జాతకాన్ని చూపించుకోవాలనుకున్నట్టు ఈ నెంబర్కి ఫోన్ చేసి మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఈ నెంబర్ ఫోన్ చేసిన తర్వాత అపాయింట్మెంట్ ఇస్తాము, అపాయింట్మెంట్ టైంకి వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. జనరల్గా మార్నింగ్ 11 గంటల నుంచి ఈవినింగ్ 5 వరకు మేము ఆఫీస్లో అవైలబుల్గా ఉంటూ ఉంటాము. అదేవిధంగా ఈరోజు మనము ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పుకుందాము. ఇది జ్ఞానం పెరుగుతుంది. ఎందుకంటే జ్ఞాన సంపద ఉన్నప్పుడు సర్వము సాధ్యమవుతాయి. అంత పరమ పవిత్రమైనటువంటి ఆ జ్ఞానంలోనే భగవంతుడు కూడా ఉంటాడని చెప్పి గీతాసారం చెప్తా ఉంది. అలాంటప్పుడు మనకి ఏదో పని చేయాలి, ఎలా ఉండాలి అన్నప్పుడు ఒక్కొక్కసారి ఏం చేయాలో అర్థం కాదు, ఏం చేయాలో ఎలా ఉండాలో తెలియదు. అలాంటప్పుడు మన ఋషులు ఒక మంత్రం, ఒక ముద్ర, ఇవన్నీ కూడా అరేంజ్మెంట్ చేశారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ప్రశాంతంగా స్నానం చేసి విభూతి కానీ గంధం కానీ పెట్టుకుని ప్రశాంతంగా కూర్చుని నార్త్ ఫేసింగ్ కానీ ఈస్ట్ ఫేసింగ్ కానీ కూర్చుని చక్కగా ప్రశాంతంగా పద్మాసనం వేసుకుని ఏదైనా చాప వేసుకుని కూర్చున్న తర్వాత, లేదా దైవం దగ్గర కూర్చుని ఇంట్లో దేవుడి దగ్గర కూర్చుని ఇట్లా చేతులు రబ్బింగ్ చేసుకుని ముద్ర అంటే ముద్రలు దేవతలకు యాంటీనా లాంటివి అన్నమాట, చాలా పవర్ఫుల్గా పనిచేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ అంటే ఈ ఒక చూపుడు వేలు అలాగే ఈ బొటకన వేలు ఇలా కలిపి ఇలాగ చిన్ ముద్ర అంటారు దీన్ని, ఇలా కూర్చుని చక్కగా అమ్మవారి మంత్రము లలితా సహస్రనామాలలోనే అద్భుతమైనటువంటి మంత్రాన్ని చాంటింగ్ చేసుకోవాలి. అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఆ మంత్రాన్ని చాంటింగ్ చేసుకోవాలి. ఓం హ్రీం ఓం శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తిద్వయోజ్వలాయ నమో నమః. ఓం హ్రీం ఓం శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తిద్వయోజ్వలాయ నమో నమః. ఓం హ్రీం ఓం శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తిద్వయోజ్వలాయ నమో నమః అనే ఈ మంత్రాన్ని చక్కగా చాంటింగ్ చేసుకోండి. ఈ మంత్రము ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఇలా ఉంటుంది. ఈ మంత్రానుష్ఠానం చేసుకోవాలన్నమాట. ఇలాంటి మంత్రాన్ని చక్కగా అనుష్ఠానం చేసుకోవాలి. 108 టైమ్స్ ప్రతిరోజు అలా ధ్యానం చేసుకుని అలాగా ఈ మంత్రాన్ని చాంటింగ్ చేయడం వల్ల సకల శుభాలు కలిగి జ్ఞానప్రాప్తి అవుతుంది. స్టూడెంట్కి అయితే ఎస్పెషల్లీ అద్భుతమైనటువంటి ఒక యోగం లాగా పరిణమిస్తూ ఉంటుంది. ఇది అమ్మవారి లలిత రహస్య సహస్ర నామాలలోని అద్భుతమైనటువంటి మంత్రం ఇది. చక్కగా మీరు చూసుకోవచ్చు. ఈ మంత్రాన్ని చాంటింగ్ చేసుకోండి, శుభం కలుగుతుంది, మంచి జరిగే యోగం అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు చక్కగా దీన్ని యూజ్ చేసుకోండి, మంచిదండి. శుభం భూయాత్.